ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారన్నమాట. మనని మనం ఆపుతారేమో చూద్దాము. మనకి కైన పైన కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే తలక నొప్పిరా బాబు. వెళ్దాం మనం. ఆల్మోస్ట్ లోపలికి ఒక 10 కిలోమీటర్స్ వరకు వచ్చి ఉంటాం ఈజీగా అక్కడ నుంచి. మొత్తం చెత్త రోడ్ మీద లొకేషన్ మాత్రం సూపర్ ఉందండి. యాక్చువల్లీ ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మన లాస్ట్ టైం మిస్ అయిపోయినాం కదా, మోటో వీడియోలో మౌంటైన్స్ చూపిస్తా అని చెప్పాం కదా, ఆ రేంజ్ ఈరోజు కవర్ చేద్దామని డిసైడ్ చెప్పిందా. ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మాకు సాటర్డే సండే మండే 3 డేస్ హాలిడేస్ అనమాట. ఇక్కడ చైనాలో మిడ్ యాన్యువల్ ఫెస్టివల్ ఏమో ఉంటుంది, యాక్చువల్లీ వాళ్ళు చేస్తారు ఆ ఫెస్టివల్ నడుస్తుంది ఇప్పుడు. సో మనం వెళ్తున్నాం ఇప్పటికే. ఇక్కడ వెళ్ళేసి కంపల్సరీ డెఫినెట్లీ అది మొత్తం కవర్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. నా మొబైల్ నుంచి వీడియో చూస్తానండి, సో కొంచెం షేక్ అవుతుండొచ్చు. ఎందుకు చూస్తానంటే బేసికల్లీ మన బేబీని అక్కడ మనం ఛార్జింగ్ పెట్టామన్నమాట రాత్రి. మా ఇంటిది మా బిల్డింగ్ ఓనర్ గారిది ఛార్జింగ్ పోర్ట్ పని చేయట్లా కాబట్టి ఇక రోడ్డు మీద నేను ఛార్జింగ్ పోర్ట్ పెట్టిన పక్కనే. ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా, 6 అవర్స్ నేను పెట్టాను నైట్లో. ఆఫీస్ నుంచి వచ్చాక పెట్టేసి వెళ్ళిపోయాను. చూసారు కదా, ఇది కమర్షియల్ ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. ఇట్లా ప్రతి ఒక్క ఇంటి ముందు ఉంటుంది టెలిఫోన్ బూతుల్లాగా. సో ఇక్కడ పెట్టాను, మనం బేబీని తీసుకొని బయలుదేరదాం. మీకు ఓకే, లెట్స్ గో. ఓకే, ఇది గుర్తుంది కదండి మీకు. ఆల్మోస్ట్ మనం లాస్ట్ టైం చూసాం కదా, ఇక్కడికి వచ్చేసామన్నమాట. మనం ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరదాం, ఇక పోయి చూద్దాం ఎంత దూరం ఉందో. ఓకే, లెట్స్ గో. ఓకే, కెమెరా ఓకే ఉందా? లేదా కెమెరా ఓకే ఉండొచ్చు. ఎండ ఉంది బాగా కనబడట్లా. ఓకే కదా, ఓకే వెళ్దాం ఇంకా. ఓకే, ఈ మౌంటైన్ రేంజ్ పేరు వచ్చేసి పూజాంగ్ అండి. పూజాంగ్ మౌంటైన్ రేంజ్ అనమాట ఇది. యాక్చువల్లీ ఏంటంటే బేసికల్గా చైనాలో టేర్స్ ఉంటాయన్నమాట, టేర్ సిటీస్ అంటారు. టేర్ సిటీస్ అంటే బేసికల్గా 4 టేర్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్ బట్టి వాళ్ళు డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఈ యువు వచ్చేసి టేర్ 2లో వస్తుంది. టేర్ 2 మౌంటైన్ రేంజ్లో దాంట్లో వస్తుంది అన్నమాట ఇది. కాబట్టి ఓ మనం అటు సైడ్ పోవాలా, మనం రాంగ్ వచ్చేసినాం. ఓకే 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 ఓకే, మనం అటు సైడ్ పోవాలి బాబు. ఇటు సైడ్ పోవాలి మనము. నేను బై మిస్టేక్ అటుపోయినా. ఓకే, చూసారు కదా, ఆల్మోస్ట్ మనం మౌంటైన్స్ దగ్గరకు వచ్చేసినాము. దీని మీద బండి పోతుందో పోతుందో నాకైతే డౌట్ ఉందండి యాక్చువల్లీ. ఎందుకంటే 2-వీలర్ అలౌ చేయరామాట ఇట్లాంటి ప్లేసెస్లో. అయినా కానీ మనమైతే వచ్చినాం, చూద్దాం ఎంత దూరం పోతాం. చుట్టుముట్ట అన్ని పొలాలే ఉన్నాయి ఇలాగే. ఏదో ఇదేం తిరుగుతారా, రింగులు తిరుగుతూ ఉంది ఇది. ఆహా, సచ్చిదర గొర్రె. మనం అటు సైడ్ పోవాలా, మనం మళ్ళీ ఇక్కడ రింగు తిరిగిపోయి ఎక్కడ ఎక్కుతాము, మళ్ళీ పైకి ఫ్లైఓవర్ ఎక్కుతామని కొంప తీసి. ఆహా, మనం ఫ్లైఓవర్ ఎక్కామండి. యాక్చువల్లీ ఈ హైవే రోడ్ మీద బండిలు పోవద్దు అనమాట, మనం తప్పు వచ్చినాం. మనం కిందే దిగి మళ్ళీ పోదాం. మనం ఫ్లైఓవర్ ఎక్కే వచ్చేస్తాం అనమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ తిరిగేసి పోతా ఉన్నాను నేను మెల్లగా.
రాంగ్ సైడ్లో పోతున్నాం, మరి ఏం చేస్తాం ఇంకా. ఇక్కడ కెమెరాలు చూస్తూ ఉంటాయి, ఆవిడని చూడకుండా వచ్చి పెక్కన పెట్టేసాను అనుకో, అంతే సంగతి. ఇక బొంగు భోజనమే నా పని, నా చాప్టర్ క్లోజ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. కాడు కొంచెం జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ హైవేలు అన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయండి. యాక్చువల్లీ నాకు మాకు తెలియదు కదా అక్కడ ఏం పెట్టినారో ఏం రాసినారో. ఈ హైవేలలో బేసికల్గా కార్లే పోవాలా, టూ వీలర్ పోనీ ఛాన్స్ లేదనుకుంటా. దేవుడా ఇంద్ర బాబు, అన్ని మౌంటైన్ల మీద మౌంటైన్లు ఉన్నాయి, టూ వీలర్లకు ఛాన్స్ లేదు. ఎక్కడ పోవాలంటే ఇంకా జనాలు నాకేమీ అర్థమవుతలేదు. ఇది ఓహో, టూ వీలర్కి లేదు ఛాన్స్, కాబట్టి మనం రివర్స్ వెళ్ళిపోదాం. ఓకే అండి, మనం పోయిన దారి అంతా తప్పు తప్పు అనమాట, కాబట్టి మనము ఇటు సైడ్ వచ్చినాము, ఇటు సైడ్ నుంచి పోదాము. ఓకేనా? అటు సైడ్ పోయిందంతా మొత్తం రాంగ్ రూట్, ఇక్కడ సైడ్ నుంచి పోదాం, చూద్దాం ఇంకెక్కడ పోతాము. ఓకేనా? మీకు చెప్పింది ఇది యాక్చువల్లీ మొత్తం ఇక్కడ అన్న ట్రక్కులు గిక్కులు ఆగినాయి కదా, మీకు ట్రక్కులు కనిపిస్తున్నాయి కదా అన్నీ. ఈ బేసికల్ ఈ ట్రక్స్ అన్నీ ఏంటంటే లోడింగ్ అనమాట, మొత్తం కంటైనర్ లోడింగ్, స్టాక్ లోడ్ చేస్తూ ఉంటారు, డిస్పాచ్ చేస్తూ ఉంటారు, డెలివరీ ఇస్తూ ఉంటారు. ఓకే, మనం ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చినాం, కొంచెం మౌంటైన్ రేంజ్కి. ఏమో ఏమో అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆహా, ఇక్కడ నుంచి అంత రోడ్ చెత్తగా ఉన్నట్టుంది, మనం పోయి చూద్దాం ఎట్లుంటుందో రోడ్. ఇక్కడ అంత రోడ్ కచ్చరా కచ్చరా రోడ్ ఉన్నట్టుంది అంత. అబ్బో 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 అబ్బో. దీని తర్వాత కొంచెం రోడ్ బాగుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ నుంచి రోడ్ బాగుందండి కొంచెం. మనం వెళ్దాం ఇంకా కొంచెం ముందుకే. ఇక్కడ కూడా మిలిటరీ వాళ్ళు ఆగినారు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ తప్పిపోయినాం అనుకో మన సంగతి అయిపోతుంది ఇంకా, ఎందుకంటే మనకి అది లేకపోతే మనం చేయలేమేమి. ఇక్కడ చూసినా కదా మౌంటైన్ రేంజ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇది ఇంకా ఫారెస్ట్లో కూడా పోతుంది అనుకుంటానండి. యాక్చువల్లీ రోడ్ అయితే బాగాలేదు కానీ అక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఎందుకో భయం వస్తుంది పోవాలంటే. ఇది టేర్ టూ సిటీ కాబట్టి ఎక్కువ డెవలప్మెంట్ లేదు దీనిలో. యాక్చువల్లీ మనమైతే ఆల్మోస్ట్ సగం వరకు ఎక్కినాం పైకి. ఇంత దూరం పోతే నన్ను మట్టు బాగా చేసేస్తారేమో అని డౌట్ వస్తుంది నాకు. అంతే కదా, మరి ఏం చేస్తాం ఇంకా.
ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. చూసినా కదా ఎట్లా ఉందో. ఇక్కడ బండి పంచర్ అయినా ఛార్జింగ్ అయిపోయినా మనకుంటుంది ఇంకా కళ్ళు కళ్ళు బైర్లు కమ్మాలా. అక్కడ వాళ్ళు ఏమో చేస్తున్నారు చూద్దాం పదండి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఏమో ఆటలు. సరేలేండి మనం ఇంకా పైకి పోయి చూద్దాం పైన ఏముంటుందో. తెలియని ప్లేస్లలో తిరగాలంటే ఒక రకమైన భయం ఉంటుంది, ఇంకా ఎస్పెషల్లీ చైనాలో అయితే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి ఎట్లా రియాక్ట్ అవుతాడో అర్థం కాదు. ఆహా ఈ గుట్టలు మాత్రం భలే ఉన్నాయండి, యాక్చువల్లీ పోతానే ఉన్నాయి పైకి. పైకి 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 పోతానే ఉన్నాయి. ఆహా ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది, కానీ ఒక రకంగా భయం కూడా వేస్తుంది. బ్యాటరీ బైకులు గుట్టలు ఎక్కుతాయంటే అయ్యో నా బండి ఎక్కుతుందిగా పాపం, ఏం ఆలోచించా కూడా ఎక్కేస్తుంది. ఇక్కడ టెంపుల్ అంటేది ఏమో ఉన్నట్టుంది ఇక్కడ పైన, ఎందుకంటే స్టెప్స్ కట్టినారు కదా రైట్ సైడ్లో. అబ్బో 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 మౌంటైన్ రేంజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగానే అనిపిస్తుంది నాకు. థ్యాంక్ గాడ్ ఒక కార్ వస్తుంది ఇక్కడ నుంచి కాబట్టి లోపల దారి ఉందన్నమాట. లోపలికి ఇంకా దారి ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు పోదాం. మన రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టినాం కాబట్టి బండికి ఏం ప్రాబ్లం లేదండి. ఈ మౌంటైన్ రేంజ్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఫుల్ వాటర్ ఫ్లోస్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, మీకు గన్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా వాటర్ కెనాల్ లాగా ఉందన్నమాట. యాక్చువల్లీ నేను మీకు మళ్ళీ సార్ చూపిస్తా, ఇక్కడ ఉంది కదా ఇది మొత్తం వాటర్ కెనాల్ పక్కన. ఇప్పుడు కొంచెం ఎండాకాలం ఉంది కాబట్టి వాటర్ లేనట్టున్నాయి, లేకుంటే వాటర్ బర్ర వాడతట్టున్నాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ రోడ్ వేసినట్టే బాగుండే కానీ ఎందుకు వెళ్ళదు మరి. అబ్బో మనం చాలా దగ్గర చాలా దూరం ఉన్నామండి, యాక్చువల్లీ చూస్తుంటే సేమ్ ఒకటలా కనుక. ఇవన్నీ ఫామ్ హౌస్ ఉన్నట్టున్నాయండి యాక్చువల్లీ చాలా మందికి. ఫామ్ హౌస్ లాగా అనిపిస్తున్నాయి ఇక్కడ చుట్టుపక్కల. ఓకే ఈ మౌంటైన్ రేంజ్ అసలు మధ్యలో నుంచి అక్కడ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది నాకు, ఇది ఇంకా పైకి పోతుందేమో. ఆహా ఇంకా పైకి పోవడం కాదు అది, మళ్ళీ ఇంకా ఎక్కడికి పోతుంది అది. మనం ఆల్మోస్ట్ ఈ గుట్ట పైకి ఎక్కినట్టున్నాము ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, కాబట్టి నేను ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవడం బెస్ట్. మనకి కైన పైన కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే తలకనిపిరా బాబు వెళ్దాం.
ఈ మౌంటైన్స్లో ఇలా చూడాలండి, భలే ఉంటాయి అన్నమాట అవి. దాన్ని ఏమంటారంటే సురంగాలు ఉంటాయి కదా తెలుగులో. మనం ఆల్మోస్ట్ లోపలికి ఒక 10 కిలోమీటర్స్ వరకు వచ్చి ఉంటాం ఈజీగా అక్కడ నుంచి మొత్తం ఈ చెత్త రోడ్ మీద. లొకేషన్ మాత్రం సూపర్ ఉందండి. యాక్చువల్లీ చూసారు కదా, రైట్ సైడ్లో మాత్రం కెనాల్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కెనాల్ ఉంది, వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. ఇక్కడ మొత్తం మౌంటైన్స్. ఇంకా మనం ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఈ మౌంటైన్ రేంజ్ చూసిందా ఎట్లుందో, ఇంత హైట్. వెనకాలేమో కార్ వస్తుంది, మనం పోదాం. ఇంకా తిరుపతి గుట్టలు ఉన్నట్టే ఉన్నాయి పెద్ద పెద్దగా. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసినాము. అక్కడ అప్పటి నుంచి ఫాలో అవుతా ఉండను నన్ను, అందుకే పోనిస్తాం ముందుకే. నేను మెల్లగా పోతుంటే ఆవిడ మెల్లగా వస్తాడు, మెల్లగా పోతే మెల్లగా వస్తాను అన్న, అందుకే పోనీ. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి పక్కన ఆగిరా కొంచెం, ఆడు పోయిండు, పోయిన తర్వాత మనం పోదాం. దుమ్ము భలే లేస్తుందండి, బీభత్సంగా దుమ్ము లేగుస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే మొత్తం మట్టి రోడ్ కదా, మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాం. కొంచెం ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోండి ఇంకా మనకి, కొత్త ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. కానీ కెమెరా మాత్రం బీభత్సంగా షేక్ అయింది, పాపం మీకైతే ఇబ్బంది ఉండొచ్చు వీడియో చూడడానికి. ఎందుకంటే గుట్టలు అట్లున్నాయి, మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. కింద రోడ్డు అంత దరిద్రంగా ఉంది, రోడ్డుకున్న అంత దరిద్రం. ఎక్కడ అబ్బా 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 అబ్బా, నాకు నడుము నొప్పి లేస్తుందిరా బాబు. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేస్తాము. థ్యాంక్ గాడ్ మనం బ్యాక్ ఆన్ రోడ్. ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారన్నమాట, మనని ఏమైనా ఆపుతారేమో చూద్దాము. మనని ఏం ఆపరు, ఇక్కడ బండ్లు ఆపుతూ ఉన్నారు. మనం పక్క నుంచి వెళ్ళిపోదాం. చూసాం కదా మిలిటరీ వాళ్ళు. వాళ్ళతో పెట్టుకోవడం లేదో పెంటరా బాబు. మనం ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాము. ఆ మిలిటరీ వాళ్ళని చూసినప్పుడే నాకు కొంచెం ఉనికిపోయింది అనమాట అక్కడ. ఎందుకంటే చెప్పలేము ఎవడు ఎవడు ఏ టైంలో ఎట్లా ఉన్నాడు ఎవడు తెలుసు. అసలే మనకి వాళ్ళకి పడి జావదు. ఇదే అండి తలకనొప్పి ఈ కమ్యూనిస్ట్ కంట్రీలో తిరగాలంటే. మనకు ఒక రేంజ్లో భయం అనేది ఉంటుంది మైండ్లో, కంపల్సరీ ఉండాల్సింది. అది కూడా చెప్పలేం కదా, వాళ్ళ కంట్రీ అది మన కంట్రీ కాదుగా. ఇష్టం ఉండాలండి. మరి ఎందుకుంటున్నారా భయ్యా, ఇండియాకి వచ్చేయచ్చు కదా అంటే చాలామంది నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇండియాకి వచ్చేయచ్చు కదా అంటారు. ఏం చేద్దాం భయ్యా చెప్పండి, బతుకుతేరు కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇప్పుడు అమెరికాకి యూకేకి పోవడం అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ కంట్రీకి వచ్చినాము. ఓకే ట్రై చేద్దాం వేరే కంట్రీ పోవడానికి. నేను చెప్పాను కదా ఆల్రెడీ మన మెయిన్ టార్గెట్ కూడా అదే అనమాట, ఇండియాకి వచ్చేసి ఫ్యాక్టరీ సెటప్ చేసుకోవాలని చెప్పేసి. సో ఆ టార్గెట్ తొందరగా రీచ్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనం సిటీలోకి ఎంటర్ అయిపోయినాం మళ్ళీ. థ్యాంక్ గాడ్ అయిపోయింది మన మౌంటైన్ రేంజ్.
ఓకే, మనం యువు గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ చెప్పినా కదండి, ఇది టైర్ టూ సిటీ కాబట్టి మనకు అంత డెవలప్మెంట్ ఎక్కువ కనబడదు అన్నమాట. దానికన్నా టైర్ వన్ సిటీలో ఉంటాయన్నమాట బీజింగ్, షాంఘాయ్, గౌన్జో, షెంజెన్, అవి వచ్చేసి బీభత్సమైన డెవలప్మెంట్ ఉంటుంది అట్ట సిటీస్లో. ఈ సిటీలో చాలా తక్కువ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ, బిజినెస్ కూడా తక్కువ. అంటే యాక్చువల్లీ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసేదాన్ని బట్టి దానికి వాల్యూ ఇస్తారండి ఆ సిటీకి. కాబట్టి బీజింగ్, షాంఘాయ్, గోన్జో ఇంకా షెంజెన్ వచ్చేసి బిజినెస్ చాలా జనరేట్ చేస్తుంది రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ. ఇవి మాత్రం మేము ఉండే యువు సిటీ మాత్రం ఎక్కువ జనరేట్ చేయదు కాబట్టి దీన్ని టైర్ టూ ఇచ్చినట్టున్నారు. దాంతోపాటు టైర్ త్రీ, టైర్ ఫోర్ కూడా ఉంటాయన్నమాట, అవి వచ్చేసి లోకల్ సిటీస్. ఓకే అండి, ఈ వీడియోలు ఇంత మటుకే. మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతుంటే మనకైతే లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అంతా మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.